అమ్మ ఇంట్లో అప్పుడు నామినేషన్ అప్పుడు ఇలా జబ్బ పెట్టుంటే దింపు అని రకరకాలుగా మాట్లాడారు కదా, ఇంట్లో మామూలుగా ఎప్పుడన్నా ఇట్లా స్టైల్ గా ఉండడం గానీ ఇట్లా యాక్టింగ్ చేయడం గానీ ఎప్పుడు చేసేవాడా? యాక్టింగ్ ఎప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే గానీ అందరూ అది రంగు పోసి ఇట్లా చలి పెడుతుందని జబ్బలు ఇట్లా వేసిండు. జబ్బలు వేసినందుకు నువ్వు జబ్బదించురా అని మాట్లాడిండు అమర్దీప్. మరి ఒక్కసారి వాళ్ళకు రంగు పోస్తుంటేనే వాళ్ళు మొత్తం జబ్బలన్నీ నొనుక్కుంటే చలి పెడుతుందని వాళ్ళు అనలేదా? ఎంతమందికి అంత నామినేట్ చేసినా కానీ చలి పెట్టింది. చలి పెట్ట పట్టుకే ఇట్లా జబ్బలు అన్నారు, నువ్వు జబ్బదించురా అని మాట్లాడుతున్నావు కదా అన్నప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది. ఊర్లో ఎవ్వరు కూడా ఏందిరా అని పిలవాలి, మేమే పిలవాలి అసలు ఏందిరా అని. ఇట్లా రెండు మొఖాలు ఉంటాయి, రెండు మొఖాలు ఉన్నాయి ప్రశాంత్, నువ్వు సరిగా మాట్లాడని అన్నాడు. రెండు మొఖాలు ఉండే తనకు దేవుడా, ఏమన్నా బ్రహ్మదేవుడా, విష్ణుదేవుడా, మరి ఆంజనేయులా, ఏం దేవుడా ఆయన? రెండు ఉంటే ఒకటి నిన్ను చూసు, ఒకటి పబ్లిక్ని చూసు. అటువంటి నీ షోకే రాకు. రెండు మొఖాలు ఉన్నాడు, షోకి వస్తాడా? ఆడికి వస్తే భస్మం చేసి పారదం కదా ఆయన. మరి అటువంటి వాడు ఒక ముఖం ఉన్నాడు, మావనికి రెండు మొఖాలు ఉన్నాయి, మరి ఆయనకు చూచేటందుకు ఎట్లా ఎన్ని కండ్లు ఉన్నాయి? ఏ రెండు మొఖాలు ఉన్నాయి చూడాలంటే రెండు కండ్లతో చాలాయి కదా, ఆయన కూడా చెప్పాలి కదా నీకు రెండు మొఖాలు ఉన్నాయి అంటు. మావడు ఏమన్నాడు, మీరు ఏది అన్నా నాకు బయట నాకు సపోర్ట్ నాకే ఉందో అను. గది చెప్పు అంటు. అది చెప్పే పబ్లిక్ అంతా, రైతులంతా నా కొడుకును మెచ్చుకుంటారు, ఆయనను దిడుతురు, అది అంతే సంతోషం నాకు. ఇక మాకు మాకు ఇది మాకు ప్రైజ్ రావాలి, ఈ కప్పు రావాలి అని కాదు. నాగేశ్వరరావు నాకు ప్రేమసు అప్పటి వాళ్ళు. అవునే, ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంటే మీకు ఇష్టమేనా? నాగేశ్వరరావు ఇష్టమే, కృష్ణ ఇష్టమే, ఎన్టీ రామారావు ఇష్టమే, రజనీకాంత్ ఇష్టమే. ఈ చిన్న చిన్న నాగేశ్వరరావు గారిని ఇష్టం అని చెప్పేసి నాగార్జున గారికి బియ్యం బస్తా పంపించారు, అందుకేనా? అట్లా కాదు. ఎందుకు పంపించారు బస్తా, ఎందుకు పంపించారు? అదే నాగార్జున్కు బస్తా పంపించుడు. శ్రీరామదాసు చూసిన నాకు శ్రీరామదాసుల శివ సినిమా అప్పటి నుంచి నాకు గుర్తు ఆయన. శివ సినిమాలో అన్యాయం చేస్తే చైన్ పట్టుకొని పోయి కొట్లాడినందుకు నాకు అది అప్పటి నుంచి సంతోషం. అప్పటి నుంచి నువ్వు ఫ్యాన్ ఆయనకి? ఆయన ఇష్టం నీకు? శివ సినిమా చూసినప్పటి నుంచి అది. మళ్ళా నేను సినిమాలు బాగా చూడకపోదు, ఎందుకంటే నాకు ఈడే పని తీరకపోవు కదా, జీతం ఉండి బతికిన అయితే. శివ చూసినాక నాగార్జున సినిమా వచ్చింది పోదామని అందరంటే, ఏం సినిమా అంటే శ్రీరామదాసు అన్నారు. అందులో పోయినప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, అది ఆయన పాట పాడతాడు. పాట పాడింది నాకు నచ్చింది, తండ్రి వాడింది నచ్చింది, కొడుకు వాడింది నచ్చింది. ఆయన డబల్ రొట్టెలు తినుకుంటా అది ఏది సింతాకు పథకం అని పాట పాడింది నాకు మరీ ఘోరంగా నచ్చిపోయింది అనుకో. మళ్ళీ శిశింద్రుడి సినిమా నచ్చింది, ఈ వీటితో మళ్ళీ మొన్న రాజన్న సినిమా, ఇవి ఆయన నాకు ఇవి నచ్చి నాకు తోచిన గారికి ఆయనకు ఏదో ఇవ్వాలనుకున్నా ఇచ్చిన. ఆయనకు ఇచ్చింది పెద్ద అదేం కాదు, ఆయనకు నా ప్రేమ, నా తరపున ఏదో ఎవరికన్నా ఏదన్నా సాయం. ఆయన 1000 మందికి సాయం చేస్తుండు, నా పంట వండింది నా చేతుల మీద, భగవంతుని పుణ్యాన అని నేను అది ప్రేమకు పంపించి. నేను నా కొడుకు బిగ్ బాస్లో పోకపోతే ఆయనకి ఇచ్చేంత సోమత నాకు లేదు, కానీ ఆయన పోయిన మస్తు సార్లు పోయిండు నా కొడుకు. ఏదన్నా ఒకటి సాయం చేయాలరా, ఏదన్నా ఒకటి తీయాలరా అంటే ఏం చేయలేం ఆయన పెద్ద. ఇప్పుడు బియ్యం బస్తా పంపించిన కరెక్టేనే, బాగుంది. మరి మట్టి ఎందుకు పంపించినావు? మట్టి పంపించడానికి కారణం ఏంది? ఎక్కడి నుంచి పంపించినావు మట్టి? నా పొలంలోదే. అది ఎందుకు పంపించిన అంటే రాజన్న సినిమాలో బుడపిల్ల మట్టి తీసుకుపోతుంది కదా, నాకు మట్టి అంటే నాకు ఇష్టమే, ఆయనకు ఇష్టమే, అది అందుకొరకు నేను మట్టి పంపించిన. నాకు పెద్ద అవన్నీ తెలియదు కానీ రాజన్న సినిమా చూసినప్పుడు ఆ పిల్ల బాధపడేది, వీళ్ళు 5 ఆడ చనిపోవుడు, అది ఆయన ఘోరంగా చెప్తే తలక ఇది కత్తితో నేను నరకడం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, అవన్నీ నాకు ఆయన చేసిన అవన్నీ నచ్చినాయి అన్నట్టు. నచ్చి నేను నా భక్తి కూడా గిట్లా అని ఏదో రామునికి ఊరితో సాయం లెక్క అన్నట్టు నేను కొంచెం ఇది అని నా వస్తువు గీదని ఆయనకు చెప్పిన. నేను ఆయనకు సాయ నేను దా అది చేసేంత కాదు, ఎందుకంటే ఆయన వెళ్తే నేను తినంత శక్తి కానీ నా అది అట్లా కాదు ప్రేమకు అట్లా. ఇప్పుడైతే మీ అబ్బాయి పోయినప్పుడు మీరు వదిలిపెట్టడానికి వెళ్ళి రానా ఇక్కడికి?
పోలే. పోలేదా? మిమ్మల్ని షోలో మధ్యలో ఏదైనా ఒక రోజు కంపల్సరీ పిలుస్తారు, వెళ్తారా? వెళ్తాం. వెళ్తారా? అప్పుడు నారాయణ సార్ కలిసే అవకాశం వస్తే అప్పుడు ఏం తీసుకెళ్తావు? మరి ఏం తీసుకుపోను, ఇక నాకు సోమత లేదు కదా, ఏం తీసుకుపోను. ఆయన పోయి దండం పెట్టిడే. ఇప్పుడు కృష్ణునికి అటుకులు ఎట్లా తీసుకుపోయారు, నా అటుకులు ముట్టినాయి అనుకుంటా, పోయి ఇట్లా పెద్దది దండం పెడతా అంతే. నాకు నాకు ఆయనకు చేసేంత సోమత లేదు. అట్లా నా కొడుకు ఆయన టచ్ అవడే నాకు పెద్ద గొప్పతనం. దేవునితో శోభ చేసినట్టు అయింది. ఎందుకంటే గట్టిగా హగ్ చేసుకున్నాడు. నీ నవ్వులని అందముందయ్యా అని అన్నాడు. నాకు ఆడికే సంతోషం. నాకు ప్రైజ్ కావాలి, ఇది కావాలి అంటే అట్లా. అయితే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి లోపల ఉన్నాడు కదా, లోపల ప్రవర్తన అందరు చూసే విధానాన్ని మీకేమనిపిస్తుంది? ప్రశాంత్ లోపల ఉన్నాడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు, అందరూ అందరితో సమానంగా చూస్తున్నారా, లేకుంటే మీ అబ్బాయిని ఒంటరి చేసి చూస్తున్నారా? ఒంటరిగానే ఉన్నాడు నా కొడుకు. అందరు తిడుతుంది కదా, ఇక తిడితే వరకు బాధపడుతుంది. శివాజీ ఒక్కడే ఉన్నాడు ఇక్కడ. శివాజీ తిడుతురు మీ అబ్బాయిని? ఎందుకంటే రైతు బిడ్డవు కదా, మాతో సమానంగా ఆడుతున్నావు అని తిడుతుంది. అంటే రైతు బిడ్డ ఆడొద్దట్నా? ఇక ఆడొద్దు. ఇక నువ్వు రైతు బిడ్డవు, నువ్వు ఇప్పుడు రైతు బిడ్డ అని చెప్తున్నావు, నువ్వు మాతో సమానంగా ఆడుతున్నావు అన్నట్టు తిడుతుంది. ఇక తిట్టిన వాళ్ళందరూ మా బిడ్డలే అనుకుంటున్నాం. ఇక మేము కూడా ఫస్ట్ అమ్మాయితో కొద్దిగా క్లోజ్గా ఉన్నాడు కదా, అమ్మాయితో క్లోజ్గా ఉండడం వల్లనే ఇంత జరిగిందంటావా, లేకుంటే అమ్మాయితో క్లోజ్గా ఉండడం ఉండకపోవడానికి? అవన్నీ తెలియదు. ఇక క్లోజ్గా ఎందుకు ఉన్నాడు, ఆమె ఎందుకు రతికే కదా, ఆమె ఎందుకు ఉంచుకుంది, ఏం సంగతి, వీని డామేజ్ చేసింది, ఎలా కొట్టే ప్లాన్ చేసిందా, ఏం చేసింది నాకు తెలియదు. అవన్నీ ఆ లోపల విషయాలు నాకు తెలియదు, బయట విషయాలు నాకు కొంచెం. నా కొడుకు ఏదైనా చేసేది కూడా చెప్పకపోవు, నాకు ఏవి తెలియదు అట్లా. అవన్నీ నాకైతే ఈ రైతుల గురించి చెప్తే, రైతులు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఎవరు సాయం చేస్తారు అని ఎదురు చూస్తూనే ఉంటాం గట్లా. అమ్మా, ఇప్పుడు మీ కొడుకు పోయే ముందు మీకు ఏమైనా చెప్పిండా, దానికి బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు కొన్ని తల్లికి తండ్రికి చెప్పకుండా తల్లికి చెప్తారు ఇంట్లో? చెప్పిండు, మాకు ఇద్దరు చెప్పిండు. ఏం చెప్పిండే? నేను బిగ్ బాస్లో పోతున్న బాబు అమ్మ పైలం, అమ్మ పానం బాగుంటలేదు, నువ్వు పైలం, నీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, మీరు పైలం, నేను 3 నెలల తర్వాత వస్తా, కప్పు తీసుకొని వస్తా అన్నాడు. నాకు గది తెలుసు, కప్పు నువ్వు కప్పు తెచ్చినా సరే, తేకున్నా సరే బాపు, నువ్వు అయితే బిగ్ బాస్ లో పోతున్నావు, మాకు ఆడికే సంతోషం రా అని చెప్పింది. ఇప్పుడు మీ అబ్బాయికి ప్రజల నుంచి మంచి సపోర్టింగ్ దొరికింది అనుకుంటున్నారా? ఇప్పుడు మాకు వాళ్ళు తిట్టిరు కదా, ఎవరన్నా మా రైతులు ఎవరన్నా వాళ్ళు వీడియోలు చూసేటోళ్ళు, టీవీలు చూసేటోళ్ళు సపోర్టే ఉంటారని నేను అనుకుంటున్నా. అది భగవంతుని కేర్క, నాకు తెలియదు గట్లా, నాకు పెద్ద తెలియదు కదా గట్లా. ఇప్పుడు బాయికాలు పోయి మందు కొట్టమంటే మందు కొడతా. ఇప్పుడు నాగార్జున సార్ ఒక మిర్చి చెట్టు ఇచ్చిండు, మిర్చి చెట్టు ఈడైతే వాన మీద వాన పడితే చచ్చిపోతుంది, జర నీళ్ళు ఎక్కువ పోతే భూమి కిందికిపోతుంది. అది తొట్టి కదా, కొద్దిగా వీళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు పెట్టిన తావులు ఉంచుతలేరు, ఎవరన్నా గిలాస నీళ్ళు పోతే చనిపోతుంది. అది ఆ బాధ అవుతుంది. నేను అదాని కొర కూడా ఏం చెప్పరాదు కదా, నీళ్లు పోయొద్దు, పోయొద్దు అంటే మొత్తమే పోయొద్దు కాదు, కొంచెం పోసుకోవాలి. ఆ చెట్టుకు మన్నుకు ఎంత కెమికల్ ఉండనో అంతే వాడుకోవాలి. వాళ్ళు గిలాచ నీళ్ళు పోతే ఏళ్ళు మొత్తం మురిగిపోతుంది. అవి అందుకొరకు వాళ్ళు ఏం చేస్తున్నారో బయట వాళ్ళు చేస్తున్నారు. నారాయణ సార్, ఆ చెట్టు మీ వాడికే ఇవ్వడానికి కారణం ఏంది? మా వాడికి ఇచ్చుడు కారణం నారాయణ సార్కు నా కొడుకు మీద ప్రేమతోని ఇవ్వచ్చు, నాకు తెలియదు కదా. నా కొడుకు ఆయనకు నచ్చిందో మరి ఎట్లా, ఇప్పుడు వీడియోలలో చూస్తుండో ఎట్లా అయిందో, రైతు బిడ్డ ఇస్తుండడానికి ఇచ్చిండో ఏమో తెలుసు. అంటే చెట్టును జాగ్రత్తగా కాపాడతాడా లేదా అని చెప్పేసి టెస్ట్ అది ఇట్లా ఉందా చెప్పిండు. అది చెప్పినప్పుడు నేను చూసిన. మరి ఇప్పుడు ఆ చెట్టు ఆకులు రాలిపోతే ఎండిపోతుంది కదా? ఎండిపోతుంది అంటే కదే, ఇప్పుడు వాడి మీద ఇప్పుడు ట్రోల్ చేసేటోళ్ళు ఉన్నారు, లోపల ఉన్నారు, తిట్టిన వాళ్ళు కదా, ఎవరన్నా గిలాస నీళ్లు పోతే చచ్చిపోతుంది కదా. చెట్టు నీళ్ళు ఎక్కువ మన్ను నీళ్ళు ఉండొద్దు, అది మన్నులా నీళ్లు కొంచెమే ఉండాలి లైట్గా, దానికి సరిపోయేకరికే ఉండాలి. దానికి సరిపోవడం అంటే ఇప్పుడు అది ఒకటి ప్లాస్టిక్దో అది మట్టిదో తెలియదు, కానీ భూమి కిణికినట్టు దానికి ఇంకేయి కదా, అందుకొరకు చెట్టు వాడిపోతుంది.